హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రీచార్జ్ తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ సిరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, మనకి దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇండియాలో అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు యూఎస్ఏలో ఉండే వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఐటమ్స్ ఎక్కడ పర్చేస్ చేస్తే చూద్దాం. పయనీర్ అనేది ఇక్కడ ఇండియన్ అవుట్లెట్ స్టోర్ అన్నమాట. సో నాట్ ఓన్లీ ఫర్ గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్, ఇలా సెలబ్రేషన్స్ అంటే పండగలు ఉండేటప్పుడు ఈ స్టోర్ వాళ్ళు ఈ ఐటమ్స్ అనేది స్టాల్స్ కింద పెడుతూ ఉంటారు. ఇక్కడ మేముండే స్టోర్ అయితే గుజరాతీ వాళ్ళు అరేంజ్ చేసిన స్టోర్ అన్నమాట. ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా దియాస్ దగ్గరకు వచ్చాము. సో డిఫరెంట్ మల్టీ కలర్స్ ఉన్నాయి, అండ్ దెన్ యూనిక్ కలర్స్లో కూడా చాలా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ సెలెక్షన్, సో నేనైతే మల్టీ కలర్స్ తీసుకున్నాను. అండ్ దెన్ నాట్ ఓన్లీ దియాస్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ముందుకెళ్తే ఇక్కడ థాలీస్ అంటారు మనకు తెలుసు కదా, ఈ థాలీస్కి అటాచ్డ్ కుంకుమ బౌల్స్ ఉంటాయి. అండ్ దెన్ కొన్ని దగ్గర అయితే ఈ దియాస్ కూడా అటాచ్డ్ ఉన్నాయి. అండ్ చుట్టూన ఇలా గార్లాండ్స్ లాగా ఈ ఫ్లవర్స్ని కూడా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు మనకి తాళికి. అండ్ నాట్ ఓన్లీ పెయింటెడ్ అనమాట, మనకి మెటల్ కోటెడ్ వన్స్ కూడా మనం చూడవచ్చు. ఇది కూడా చాలా యూనిక్గా ఉందండి, వాల్ డెకర్ కింద యూజ్ అవుతుంది. రెగ్యులర్గా కాదు, ఇవి మనం ఎక్కువగా చూస్తాము. ఇవి మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా టెంపుల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము. కాకపోతే కుందన్ వర్క్, ఆర్ట్ వర్క్ అనేది చాలా బాగుంది. ఇది కూడా సింపుల్గా ఉంది. అలా కాకుండా డిఫరెంట్గా మల్టీ కలర్లోని కొంచెం హంగామా ఉండాలంటే ఈ ప్యాటర్న్ చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి నేను పిక్ చేసుకున్నాను, దాని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అది మీరు చూడవచ్చు. అండ్ దెన్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మరీ అంత హై లేదు, లో లేదు, చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే హ్యాంగింగ్స్లో మనం నార్మల్గా హ్యాంగింగ్స్లో ఈ డెకరేటివ్ ఐటమ్స్ గార్లాండ్స్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం పేర్లో. ఇవి కూడా మన చాందబాల్ టైపు ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ చాలా బాగుంది. ఇది కూడా యూనిక్గా అనిపించింది. ఈ గణేష హ్యాంగింగ్ అయితే ఇంకా సూపర్ హైలైటెడ్గా ఉంది. మనకి దివాళీ అనగానే రంగోలీ ప్యాటర్న్ క్లాత్ టైప్ అనేది చాలా ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాము. కాకపోతే దీంట్లో చాలా వేరియేషన్స్ మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. చాలా బాగుంది అది కూడా. అన్నీ చూస్తాం కానీ ఏదో ఒకటే కదా పిక్ చేసుకుంటాం. సో అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. చిన్నగా ఉన్నవి బాగున్నాయి, పెద్దగా ఉన్నవి చాలా బాగున్నాయి. అండ్ దెన్ ఇక్కడ దివాళీ రిలేటెడ్ కాకుండా డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి. సో మాంక్స్ చాలా బాగున్నాయి. దెన్ ఈ డెకరేటివ్ పీసెస్లో నాకు ఈ గణేష ఐడియా అనేది చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అదే కాకుండా మనకి మెటల్ ఐటమ్స్ కూడా వీళ్ళు కలెక్షన్ ఇక్కడ ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది, ఒక్కొక్కటి చాలా యూనిక్గా ఉన్నాయి, బాగుంది. ఈ ఐడియల్స్ కూడా చాలా బాగుంది. ఇక దివాళీ ఐటమ్ సెలెక్షన్ అయిపోయాక ఇంటికి కావాల్సిన ఐటమ్స్ ఏమున్నాయని చూసుకుంటే, దివాళీకి సంబంధించిన ఐటమ్ ఒకటి మిస్ అయిపోయింది. అదేంటంటే ఏంటో చెప్పుకోండి. మనందరికీ ఇష్టమైన ఒకటి, మేము రెగ్యులర్గా దివాళీకి చేసుకునే ఐటమ్ ఎంటీఆర్ గులాబ్ జామ్ అండి. సో దాన్ని అయితే మనం మర్చిపోలేము కదా, దాన్ని కూడా ఒకటి తీసుకున్నాము. ఇక షాపింగ్ మనకి ఇంత హ్యాపీగా జరిగిందంటే ఏంటంటారా చూడండి. వీళ్ళ నోటికి ఒక పని చెప్తే ఆ మన పనులన్నీ సాఫీగా జరుగుతాయన్నమాట. ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దివాళీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దురుగానండి. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. కైండ్లీ ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఆల్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.